దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీకు కలుగుతున్న సమస్యను చూచి, మీకు వచ్చిన బలహీనతను చూచి, మీరు జీవితంలో నష్టపోయిన దాన్ని బట్టి, లేకపోతే మీకున్న విపరీతమైన సమస్యలలో మీరు ధైర్యం చెడిపోవద్దు. ముందు ధైర్యం చెడిపోతే మనం నిరసిల్లిపోతాం. ధైర్యం విడిచిపెట్టొద్దు. ఈరోజు వాగ్దానం అదే, మీ ధైర్యం విడిచిపెట్టొద్దు. అలా విడిచిపెట్టకుండా మీరు ఉండగలిగితే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీరు చూడబోతున్నారు. కనుక మీరు నమ్మండి, ధైర్యం చెడిపోవద్దు. ధైర్యంగా ఉండండి, మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు, ఖచ్చితంగా మన పరిస్థితులు మారుస్తాడు. కనుక ముందు ధైర్యంగా ఉండండి. ధైర్యం, మనసులో ధైర్యం చెడిపోతే కలవరం వచ్చేస్తుంది. మనం ఏదో అయిపోతాం, బలహీనం అయిపోతాం, ముందు కృంగిపోతాం మనం. ఇంకేదో తొందర తొందర ఆలోచనలు వచ్చేస్తాయి, తొందర తొందర నిర్ణయాలు కూడా తీసేసుకుంటాం. కనుక ముందు ధైర్యం, ఎలాంటి పరిస్థితి ఉన్నా మీరు వెళుతున్నా ధైర్యంగా ఉండండి. మన ధైర్యం ఎవరంటే మన ప్రభువే. ఆయన ఉన్నారు, ఆయనే చూసుకుంటారు. తప్పక ఈ సమస్యలు పరిష్కారం ఇస్తారు, తప్పక ఈ వ్యాధిని తగ్గిస్తారు, తప్పక మా జీవితంలో కార్యం చేస్తారు. ఇదే ధైర్యం. ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అలా మీరు ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఖచ్చితంగా చెప్తున్నారు, మీకు ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలగబోతుంది. ఎలాగా, ఎవరికైనా జరిగిందా? ఆ కింద వచనంలోనే యోబును గురించి మాట్లాడతారు. యోబు జీవితంలో తన విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఎలాగో మీకు కొన్ని మాటలు చెప్తాను. యోబు జీవితంలో ఒకే రోజున వారి పిల్లలంతా ఒక విందుశాలలో ఉండగా సుడిగాలి వచ్చి ఆ విందుశాలను ఒక్కసారి అలా చుట్టి ఒక్క దెబ్బ పడేస్తే 10 మంది పిల్లలు ఒక్కసారి ఆ దెబ్బకు చచ్చిపోయారు. ఆ వార్త వచ్చింది తండ్రి దగ్గరికి. ఏ తండ్రి అయినా తట్టుకోలేడు కదా, ఏడ్చాడు, ప్రార్థించాడు, కానీ ధైర్యం కోల్పోలేదు. ఆ టైంలో ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగా వెళ్ళాలి. ఈ మధ్యలో పిల్లలంతా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగునుగాక అని ఆ టైంలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఎంత ధైర్యంగా మాట్లాడాడండి. ఆ తర్వాత తనకు ఒక్కొక్క ఆస్తి కోల్పోతూ ఉన్నాడు. తన గొర్రెలు కోల్పోయాడు, తన పొలాలు, తన పంటలు కోల్పోయాడు. ఇలా ఒక్కొక్కటి తన ఆస్తులు కోల్పోతున్నాడు. కొద్ది రోజుల్లోనే తన ఆస్తి అంతా కోల్పోయాడు. ఈ వార్తలు వింటున్నా ధైర్యంగా అంటున్నాడు, నేను ఏమీ లేనివాడిగా వచ్చాను, నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ లేనివాడిగా వెళ్ళిపోతాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక. ఆ టైంలో కూడా అదే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇక కొన్నాళ్ళకి బలహీనుడైపోయాడు. ఎంత బలహీనుడంటే అస్తపంజరం మీద చర్మం అంటించినట్టుంది, ఊగుతున్నాడు గాలి కట్టిటూ. అంత బలహీనుడైపోయాడు. తన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళంతా పాపం ఇవ్వాలో రేపో అంటూ ఉండేవాళ్ళు. కానీ ధైర్యంగా ఆయన ఏమనేవాడు చెప్పిన, నా విమోచకుడు సజీవుడు, ఖచ్చితంగా నేను ఆయన కార్యాన్ని చూస్తాను, నా కన్నులారా నేనే చూస్తాను, మరెవరో కాదు, నా దేవుడు కార్యం చేస్తాడు, నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు, నా ఆరోగ్యం ఇస్తాడు, నాకు పిల్లల్ని ఇస్తాడు, కోల్పోయిన ఆస్తిని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నా విమోచకుడు, నన్ను విమోచించేవాడు సజీవుడు, ఆయన కార్యం చేస్తాడు అని ఆ ధైర్యం మాత్రం కోల్పోలేదండి. ధైర్యంగానే మాట్లాడాడు. చివరి వరకు అదే ధైర్యం, చివరి వరకు అదే ధైర్యం
కలిగి ఉన్నాడు ఒక మంచి రోజు. అతడు ఏమైతే ధైర్యం వహించి విశ్వాసంతో దేవుడు చేస్తాడని నమ్మాడో తన నమ్మకం ఫలించిన ఒక రోజు వచ్చింది. తను ఆరోగ్యవంతుడయ్యాడు. ఆరోగ్యవంతుడు మాత్రమే కాదు, తనకి సంతానం కలగటం ప్రారంభించారు. సంతానం కలగటమే కాదు, కోల్పోయిన ఆస్తి తిరిగి దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు. కొద్ది సంవత్సరాల్లోనే తను కోల్పోయిన ఆస్తికి రెండంతలు అధికంగా పొందాడు. కోల్పోయిన 10 మంది పిల్లలను మరలా పొందాడు. ఎంత బలహీనుడయ్యాడో అంత ఆరోగ్యవంతుడైపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తిని కానీ ఆ ఆరోగ్యాన్ని కానీ ఎంతకాలం దేవుడు ఉంచాడంటే 140 సంవత్సరాలు. అతడు ఆ తర్వాత బ్రతికి ఎంతో సంతోషంగా ఆనందంగా బ్రతికాడు. ఇది కాదా బహుమానం దేవుడిచ్చేది? దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పగా ఉంటుంది. అయితే దేవుడు ఇలాంటి బహుమానం ఈరోజు వింటున్న మనకు కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ఇలాంటి బహుమానం ఇవ్వాలంటే పరిస్థితులు తారుమారైనప్పుడు మనసు చెడిపోవద్దు, ధైర్యం చెడిపోవద్దు, మనసు నిబ్బరంగా ఉంచుకోండి. మన దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన సమస్యలన్నిటికీ అద్భుతమైన పరిష్కారం ఆయన ఇవ్వబోతున్నాడు. మరలా మమ్మల్ని మనలందరినీ ఆయన నిలబెట్టి గణపరచబోతున్నాడు. ఇలాంటి విశ్వాసం గుండెల్లో పెట్టుకొని మనసులో ధైర్యం వహించండి. గొప్ప బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రతిఫలంగా. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అలాంటి గొప్ప బహుమానం ఆయన ప్రతిఫలంగా ఇచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. గొప్ప బహుమానం ప్రతి బిడకు మీరు ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.